ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. జైపూర్లో బుధవారం జరిగిన మూడు మ్యాచ్ల T20 సిరీస్లో మొదటి మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. 62 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే సూర్యకుమార్ యాదవ్కు 57 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ను ట్రెంట్ బోల్ట్ విడిచిపెట్టారు. దీనిపై సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. తన ముంబై ఇండియన్స్ సహచరుడు తన భార్య పుట్టినరోజున తన భార్యకు ఇచ్చిన బహుమతి అని చమత్కరించారు. సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 3 సిక్సర్లు 6 బౌండరీలతో 62 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరిలో ట్రెంట్ బోల్ట్, లాకీ ఫెర్గుసన్ అలాగే కెప్టెన్ టీమ్ సౌతీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా తడబడింది. బోల్ట్ వేసిన 16వ ఓవర్లో సూర్యకుమార్ అవుట్ కావడంతో ఇండియా కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 8 బంతుల్లో 5 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ సౌదీ బౌలింగ్లో వెనుదిరిగారు. మొదటి మ్యాచ్ ఆడుతున్న వెంకటేష్ అయ్యర్ 4 పరుగులకే పెవిలి చేరారు. దీంతో భారత్ ఒత్తిడిలో పడింది. కానీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 17 బంతుల్లో 17 రన్స్ చేసి మ్యాచ్ గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ గుప్టిల్ 42 బంతుల్లో 70 పరుగులు చేశారు. మార్క్ చాప్మెన్ 50 బంతుల్లో 63 పరుగులు చేశారు. ఒక దశలో బ్లాక్ క్యాప్స్ 120 పరుగులు చేసేలా కనిపించింది. కానీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్లో చాప్మెన్, ఫిలిప్స్ అవుట్ కావడంతో కివీస్ కాస్త ఒత్తిడిలో పడింది. ఇండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. సిరాజ్, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు. 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో విజయం సాధించింది. రోహిత్ శర్మ 36 బంతుల్లో 48 పరుగులు చేశారు. ముఖ్యంగా T20 ప్రపంచ కప్లో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయినా సూర్యకుమార్కు ఇది సరైన ఫామ్లోకి రావడం గమనార్హం. సూపర్ 12లో భారత్ నిష్క్రమించిన షోపీస్ ఈవెంట్లో భారత్ బ్యాటర్ 3 ఇన్నింగ్స్లలో 42 పరుగులు మాత్రమే చేయగలిగారు. గత 3-4 సంవత్సరాల నుండి చేస్తున్నదంతా నేనే. నేను నెట్స్లో అదేవిధంగా బ్యాటింగ్ చేస్తాను మరియు మధ్యలో అదేవిధంగా పునరావృతం చేస్తాను. నేను నెట్స్లో నాపై చాలా ఒత్తిడి తెచ్చుకుంటాను. ఉదాహరణకు నేను బ్యాటింగ్కి వస్తే నేను నెట్స్ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తాను మరియు బాగా చేయగలను. అలాగే నేను మధ్యలో ఆడినప్పుడు ఇది నిజంగా సహాయపడుతుంది అని సూర్యకుమార్ యాదవ్ జోడించారు. ముఖ్యంగా T20 సిరీస్ ముందు కొనసాగుతున్న సిరీస్ను అనుసరించి మొదటి టెస్ట్కు విశ్రాంతి తీసుకున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ నంబర్ 3 వద్ద బ్యాటింగ్ చేసే అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు.